మరి కరీంనగర్ జిల్లాలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ గారు తలపెట్టిన జనజాగరణ దీక్షకు మరి పోలీసులు భగ్నం చేశారు. అదేవిధంగా మరి తెలంగాణ సంబంధించిన యువమోర్చా అధ్యక్షులు భాను ప్రకాష్ కూడా ఆ ధర్నాల్లో పాల్గొన్నారు. మరి బండి ప్రకాష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి భాను ప్రకాష్ గారికి కూడా చాలా దెబ్బలు జరిగాయి. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం సార్. అసలు ఆ రోజు మీరు వెళ్ళారు, అసలు ఏం జరిగింది సార్? అక్కడ ఇప్పుడు 370 జీవో కారణంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు, వారు చనిపోతున్నారు. ఆ జీవాను వెంటనే సవరించాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారు శాంతియుతంగా జాగరణ దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. కరీంనగర్లో రాత్రి వారి పార్లమెంటు క్యాంపు కార్యాలయంలో శాంతియుతంగా జాగరణ దీక్షకు పిలుపునిచ్చి జాగరణ దీక్షలో కూర్చుంటే పోలీసులు అక్రమంగా ఆ జాగరణ దీక్షను చేయకుండా ఉన్న టెంట్లను వీకేసి ఆయన కార్యాలయంలోకి చొరబడి గ్యాస్ కట్టలతోటి కట్ చేసి అక్రమంగా ఆయన అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను వాళ్ళ మీద లాఠీ చార్జు చేసి వాళ్ళని తీవ్రంగా గాయపరిచారు. ఆ లాఠీ చార్జ్లో తీవ్రంగా కార్యకర్తలు గాయపడ్డారు, కొంతమంది కాళ్ళు చేతులు కూడా విరగడం జరిగింది. ఈరోజు మేము తెలంగాణ ప్రభుత్వాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం, స్పష్టంగా చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కరోనా అనేది కేవలం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి దీక్షలకే కరోనా వ్యాప్తి చెందుతుందా? లేకపోతే అంతముందు రోజే కేటీఆర్ గారు నల్గొండలో మాస్కులు లేకుండా వందలాది మందితోటి ర్యాలీ నిర్వహించారు, దానివల్ల కరోనా వ్యాప్తి చెందుతలేదా? ఈరోజు తెలంగాణలో కరోనా వైరస్ కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్ కల్వకుంట్ల వైరస్. తెలంగాణ నుంచి కల్వకుంట్ల వైరస్ను తరిమి కొడితే తెలంగాణ ప్రజలందరూ కూడా మంచిగా ప్రాణాలు కాపాడుకున్నట్టు వాళ్ళు అవుతారు. కల్వకుంట్ల వైరస్ కారణంగా ఇప్పటికే వేలాది మంది నష్టపోయారు, వేలాది మంది చనిపోయారు, చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మేము ప్రజా సమస్యల మీద న్యాయమైన పరిష్కారం కోసం మేము దీక్షలు చేస్తుంటే, శాంతియుతంగా మేము దీక్షలు చేస్తుంటే మమ్మల్ని అడ్డుకుంటారు. మేమైనా నక్సలైట్లమా, టెర్రరిస్ట్లమా అని ప్రశ్నిస్తున్నాం. మేమైనా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినామా, లేకపోతే ఎమ్మెల్యేలను అడ్డుకున్నామా, మంత్రులను కొడుతున్నామా, ఏం చేసినాం? మేము శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే మమ్మల్ని అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు బనాయించి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారిని జైలుకు పంపించారు. బేషరతుగా బండి సంజయ్ అన్న గారికి క్షమాపణ చెప్పి వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో మా పోరాటం ఆగదు. మేము ఖచ్చితంగా మా మీద ఎన్ని దాడులు చేసినా, నిర్బంధాలు విధించినా, ఎన్ని అక్రమాలు చేసినా కూడా మేము ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూనే ఉంటాం. అంటే మీరు కూడా బండి సంజయ్ గారి దీక్షలో పాల్గొనడం తెలిసింది, తర్వాత మీకు కూడా దెబ్బలు తగిలేదని తెలిసింది, మీకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి అసలు? మేము బండి సంజయ్ అన్న గారిని అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మేము దీక్షలో పాల్గొంటామంటే నన్ను కూడా చాలా దురుసుగా ప్రవర్తించి పోలీసులు దాదాపు ఒక 25-30 మంది పోలీసులు నా ఒక్కని మీద పడి చేతులు ఫ్రాక్చర్ కావడం జరిగింది, కాళ్ళకు జరిగింది, మొత్తం రాసుకపోయింది. ఒక మా కార్యకర్తలు లేకపోతే నన్ను ఎత్తి పలిగేది, డీసీఎంల నుంచి కింద పడేసిన తొక్కే పరిస్థితి. చాలామంది కార్యకర్తలు ఇక్కడ శివ ఉన్నాడు, మా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆయన మీద విపరీతమైనటువంటి దాడి చేశారు, ఆయన కాలు ఫ్రాక్చర్ జరిగింది, రక్తస్రావం అవుతున్నప్పుడు కూడా పోలీసులు అత్యంత కర్కశంగా పాశవికంగా దాడి చేశారు. కావాలని పోలీసులు మనసులో లేకపోతే కేసీఆర్ నుంచి వాళ్ళు ఏమైనా పదవులు ఆశించో, లేకపోతే కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగుతున్నట్టుగా ప్రవర్తించి వాళ్ళ పదోన్నతి కోసం మా మీద దాడి చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మేము పోలీసులను కూడా ప్రశ్నిస్తాం, టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా మీరు ప్రవర్తించకండి, శాంతియుతంగా శాంతి భద్రతలను కాపాడుతున్నటువంటి మీరే ఈ విధంగా దాడి చేసి మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఇంకొకటిన్నర సంవత్సరం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, ఆ తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అంటే ప్రభుత్వం అనుమతి లేదు కాబట్టి రీక్షను భగ్నం చేసిన ప్రభుత్వం చెప్తుంది, మరి మీరు ఏమంటారు దీనిపై? అదే మేము అడుగుతున్నాం. ఇప్పుడు ప్రజా సమస్యల మీద మేము శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ప్రభుత్వ అనుమతి ఎందుకు లేదు? మరి కేటీఆర్ లేకపోతే ఎమ్మెల్యేలు చిందులు వేసుకోవడానికి లేకపోతే ర్యాలీలు తీసుకోవడానికి వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇస్తారు? మేము సోషల్ డిస్టెన్సు, మేము కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మేము శాంతియుతంగా దీక్ష చేస్తుంటే దానివల్ల కరోనా వ్యాప్తి, మాస్కులు శానిటైజర్లు పెట్టుకొని మేము న్యాయమైనటువంటి పరిష్కారం కోసం, న్యాయమైన డిమాండ్ కోసం మేము శాంతియుతంగా దీక్ష చేస్తుంటేనేమో ఈరోజు అడ్డంకులు వస్తుంటాయి. వాళ్ళేమో విచ్చలవిడిగా ర్యాలీలు తీస్తున్నారు, లేకపోతే దావతులు చేస్తున్నారు. జనవరి 1, డిసెంబర్ 31 నాడు ఏ కరోనా లేదండి, పబ్బులు లేకపోతే అర్ధరాత్రి అడ్డగోలుగా విచ్చల విడిగా మద్యానికి పర్మిషన్లు ఇస్తూ యువతను మద్యానికి బానిసలు చేస్తూ రకరకాలటువంటి కార్యక్రమాలు నిర్వహించారు, మరి దానివల్ల కరోనా రాదా? అంటే మేము ప్రజా సమస్యల మీద మేము పోరాడుతుంటే మాత్రమే కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పి కూడా మేము స్పష్టంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది, ప్రధానంగా చూసుకుంటే గతంలో రాజాసింగ్ గారు తన రాయితుడు తన తలను పలగొడుకున్నట్టు, ఇప్పుడు బండి సంజయ్ కూడా తన రాయితుడు తన తలను పలగొడుకున్నాడనే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు జడ్జి కూడా బెయిల్ ఇస్తుందని చెప్పాడట, బెయిల్ ఇస్తున్నాను చెప్తే నేను లోపలికి వెళ్తానని బండి సంజయ్ గారు చెప్పారు అనే వార్త కూడా బయట వినిపిస్తున్నాయి, దీనిపై మీరు ఏమంటారు?
సోషల్ మీడియాలో కావాలని పనిగట్టుకొని భారతీయ జనతా పార్టీ మీద దుష్ప్రచారం చేయడానికి నెలకు కొంతమందిని వాళ్ళు డబ్బులు ఇచ్చి మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు పురమాయించారు. ఈరోజు వందలాది మంది సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతోటి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇది గతంలో కూడా రాజాసింగ్ గారు మమ్మల్ని మా కార్యక్రమాలు చేసుకోనండి అడ్డుకుంటే మాత్రం మాకు మేమే మేము తలలు బగల కొట్టుకుంటాం లేకపోతే మాకు మేమే శిక్ష విధించుకుంటామని చెప్పారు. అది స్పష్టంగా చెప్పారు. ఆయన కావాలని పలగొట్టుకొని లేకపోతే పోలీసులు కొట్టారని చెప్పలేదు. మాకు మేమే శిక్ష విధించుకుంటాం. ఇప్పుడు కూడా మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నగర్ మీద పోలీసులు దాడి చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు. వారు కూడా ప్రశ్నిస్తారు మేము ప్రజా సమస్యల మీద పోరాడు ఉంటే మా మీద దాడులు చేస్తారు, మమ్మల్ని జైలుకి పంపిస్తారు. ఎన్ని రోజులైనా సరే జైలుకి పంపించండి, జైలు నుంచి అయినా మా పోరాటం కొనసాగుతుంది. కానీ మేము బతిమలాడే ప్రసక్తే లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము పర్మిషన్లు అడిగే ప్రసక్తి కూడా లేదు. పర్మిషన్లు అడిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద ఎన్ని కేసులు అయినా ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని నిర్బంధాలు విధించినామా మా పోరాటం మాత్రం ఆగదు అని స్పష్టం చేస్తున్నాం. మరి ఈరోజు అంటే బీజేపీ ప్రధాన పార్టీ కార్యాలయంలో మౌనదీక్ష చేస్తున్నారు, దీని కారణం ఏంటి? మా రాష్ట్ర అధ్యక్షుల్ని వెంటనే బేషరతుగా విడుదల చేయాలా, బేషరతుగా క్షమాపణలు చేసి వారి మీద ఉన్నటువంటి అక్రమంగా బనాయించినటువంటి కేసులను వెనక్కి ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ 14 రోజుల రిమాండ్ విధించారు. కాబట్టి 14 రోజుల పాటు 14 నిరసన కార్యక్రమాలకు మేము పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మౌనదీక్ష, ఈరోజు జాతీయ రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఈరోజు క్యాండిల్ ర్యాలీ, ఈరోజు బండి సంజయ్ అన్నగారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులకు నిరసనగా ఈరోజు వారు కూడా ఈరోజు క్యాండిల్ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. రోజుకొక జాతీయ నాయకులు రాబోతున్నారు, కేంద్ర మంత్రులు రాబోతున్నారు. ఈ 14 రోజుల పాటు మేము ప్రజలకు వివరించబోతున్నాం, ప్రజల మధ్యలోకి వెళ్ళబోతున్నాం. ఉద్యోగులు ఉపాధ్యాయులకు తీవ్రంగా నష్టపోతుంటే వారి పక్షాన పోరాడుతుంటే మాకు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బహుమతి ఇది అని చెప్పేసి మేము ప్రజల దగ్గర తీసుకెళ్ళబోతున్నాం. ప్రజలందరినీ కూడా మేము ఏకం చేసి ప్రజలందరికీ వివరించి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మా యుద్ధం కొనసాగుతుందని చెప్పి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అంటే ఒక ఎంపీని అరెస్ట్ చేశారు, ప్రధానంగా చూసుకుంటే పార్టీ కార్యాలయం పోలీసు సొరబడ్డారు, గేట్ అన్ని బద్దలగుడ్ లోపలికి వెళ్ళారు. రేపు ఇదే పరిస్థితి హైదరాబాద్లో బీజేపీ పార్టీలో కొనసాగితే అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా మేము అన్నిటికీ సిద్ధమై ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఎదుగుతుంది, ప్రజల్లో మంచి ఆదరణ అభిమానాలు వస్తున్నాయి, ప్రజల్లో మంచిగా భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులు అవుతారని చెప్పేసి ఆ కోపంతో మా మీద దాడులు చేస్తారు. ఇంకా దాడులు కూడా పెరుగుతాయి, దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రక్తం ఏరులై పారినా సరే, మా మీద అక్రమ కేసులు బనాయించినా, మా మీద లాఠీలు జులిపించినా సరే, మేము ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూనే ఉంటాం. కానీ ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకోండి, ప్రభుత్వం తరఫున పోలీసులు ప్రభుత్వం చెప్పినట్టు మీరు వ్యవహరిస్తూ కాదు, మీరు శాంతి భద్రతలను కాపాడుతున్నటువంటి పోలీసులు, మీరు ఏ పార్టీకి సంబంధం లేకుండా పక్షపాత ధోరణి కాకుండా మీరు కరెక్టుగా శాంతి భద్రతలను కాపాడే విధంగా మీరు వ్యవహరించండి. కేంద్రంలో మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలంటే మాకు కూడా అన్ని రకాలుగా మాకు కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల అభిమతంతో ప్రజల అభిమానంని చూరగొనే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి. మేము ఈ 14 రోజుల పాటు ప్రజాక్షేత్రంలోనే ఉంటాం, ప్రజాక్షేత్రంలోనే ప్రజల మధ్యలోనే మేము తెలుసుకుంటాం. ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా దమనకాండ చేస్తున్నది, మా బీజేపీ నాయకుల మీద దాడులు ఏ విధంగా చేస్తుంది, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి ప్రశ్నించే గొంతులను ఏ విధంగా నులిమేసే ప్రయత్నం చేస్తుంది, ఇవన్నీ కూడా మేము ప్రజల దృష్టికి తీసుకుపోతాం. ప్రజలతోటే మేము టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తిరగబడతాం, ఈ యుద్ధం కొనసాగుతుందని కూడా చెప్పదలుచు. బీజేపీ పార్టీ మీద నిజంగా రేపు పోలీసులు వస్తే మీరు అప్పుడు ఏం చేస్తారంటారా? నేను మేము భయపడే ప్రసక్తి లేదు. పోలీసులు వచ్చినా కూడా మేము ధీటుగా ఎదుర్కొంటాము. పోలీసులు కాదు, వాళ్ళు అవసరమైతే గుండాలు పంపించినా కూడా మేము ఎదుర్కొంటాం. మాకు దెబ్బలు తెలియనా సరే మేము ప్రజాక్షేత్రంలో ఉంటాం. మేము రాష్ట్ర కార్యాలయం మీదకి వస్తే దానికి స్పందన తగిన రీతిలో ఉంటుంది, యాక్షన్కు ఖచ్చితంగా రియాక్షన్ పెద్ద ఎత్తున ఉంటుంది. మేము భయపడే ప్రసక్తే లేదు. మీరు ఈ రాష్ట్ర కార్యాలయం కాదు, ఎక్కడ వచ్చినా కూడా మేము కూడా కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. యుద్ధమే స్టార్ట్ అయింది, తెలంగాణలో యుద్ధం స్టార్ట్ అయింది. మాకు తగ్గట్టు మా దగ్గర అస్త్రాలు ఉన్నాయి, అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకున్నాం. భయపడే ప్రసక్తి లేదు. రాష్ట్ర అధ్యక్షులు జైలుకు పంపించారు కదా, మేమందరం కూడా జైలు కూడడానికి సిద్ధంగా ఉన్నాం. లక్షలాది మంది కార్యకర్తలు జైలు కూడడానికి సిద్ధంగా ఉన్నారు. మరో పశ్చిమ బెంగాల్ను చేయాలనుకుంటున్నారు ఈరోజు కేసీఆర్. పశ్చిమ బెంగాల్ కాదు, ఇది తెలంగాణ. తెలంగాణలో తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో ఉద్యమ స్ఫూర్తితోటి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది. అదే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని కూడా స్పష్టం చేస్తున్నాం. మరి బీజేపీ అంటే యూత్ కోసం మీరు యువమోర్చా అధ్యక్షులు ఉన్నారు కాబట్టి యూత్ని ఏ విధంగా సమాయత్తం చేస్తారు ఈ పరిస్థితులకు, ఈ పరిస్థితుల నేపథ్యంలో? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఓ నియంతలాగా ఈరోజు కేసీఆర్ వ్యవహరిస్తూ ఉన్నాడు.
తెలంగాణ రాష్ట్రంలో యువకులు తీవ్రంగా నష్టపోతున్నారు. యువత అందరం కూడా ఏకమైదాం, పోరాడదాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి గద్దెదిస్తేనే మనకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక రకమైనటువంటి సమస్యలు, అన్ని రకాల సమస్యలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం. కాబట్టి మనం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బుంద పెడదాం. తద్వారా వచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ ద్వారా అన్ని రకాల సమస్యలు తీరుతాయి. యువతకు కూడా సముచితమైనటువంటి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను వారికి పిలుపునిస్తూ మనం పోరాటాలకు సిద్ధమైదాం. పోరాటాల ద్వారా మాత్రమే మనకు న్యాయం జరుగుతుందని కూడా తెలంగాణలో ఉన్నటువంటి యువతకు మేము దిశానిర్దేశం చేయదలుచుకున్నాం. సో ఇది మాత్రం అయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కానీ పోలీసులు కానీ చేసే దాడులకు ప్రజదాడులు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు బను ప్రకాష్ గారు. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ లిప్సిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, నేను ఆర్జే కాజల్. సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి డూ సబ్స్క్రైబ్.